వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. గత 3-4 రోజులుగా హవేలీ గణపూర్ మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు రావడంతో మండలంలోని నాగపూర్, చోట్లపల్లి, గాజిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, హవేలీ గణపూర్, లింగ్సాన్పల్లి గ్రామాలలోని చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. చెరువులు అలుగులు పారుతుండటంతో గ్రామస్తులు చెరువుల వద్దకు వచ్చి చేపలు పడుతూ సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడుపుతున్నారు. వారు మాట్లాడుతూ పంటల సాగుకు నీటి కొరత ఉండదని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులు వ్యవసాయ పనులను ముమ్మరంగా సాగిస్తున్నారు. హవేలీ గణపూర్ ఎస్ఐ శేఖర్ మాట్లాడుతూ వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చెరువులు, కుంటలు ప్రాజెక్టుల వద్దకు వెళ్లరాదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండరాదని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నెంబర్కు డయల్ చేయాలన్నారు. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండల ప్రజలకు విజ్ఞప్తి. గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు డ్యామ్ నిండిపోయింది. కాబట్టి కుంటలకు వెళ్లే వాళ్ళు, చేపలు పట్టడానికి ప్రయత్నించే వాళ్ళు జాగ్రత్తగా ఉండగలరు. దాని చుట్టుపక్కల వెళ్లాలన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా కరెంటు పోల చుట్టూ కానీ, వాటి చుట్టూ కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్త, వాటిని ఎట్టి పరిస్థితుల్లో దాకరాదు. ఏమన్నా మీకు ఇబ్బందికరంగా ఉంటే మమ్మల్ని 100 ద్వారా సంప్రదించగలరు. దానివల్ల మేము తొందరగా మీ దగ్గరకు వచ్చి మేము తగిన విధంగా దానికి ఇచ్చేయగలుగుతాము. ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.